నన్ను 2012లో ఒంగోలు డాక్టర్లు 5గురు, గుంటూరు డాక్టర్లు 5గురు, గాంధీ హాస్పిటల్లో డాక్టర్లు 5గురు, నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు 5గురు గవర్నమెంట్ తొత్తులు సర్టిఫై చేశారు. ఏమని? ఈయనకి ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్ళమని 20 మంది డాక్టర్లు తొత్తులు. నిన్న మీరు మీడియా ఉంటుండగా ఒక ఆయన ఏమంటాడు, రామారా ఆ మందు ఇచ్చేయండి. ఏ మందు? ఆ హెడ్ నర్స్ ఏం తీసుకొచ్చింది చూశారు కదా మీరు లోపట. ఏది అది? సైనైడా మత్తు మందా? నాకు తెలియదు. ఆపా. జ్యోతి ఉంది, రావు గారు ఉన్నారు, కాంగ్రెస్ జనరల్ పార్టీ జనరల్ సెక్రటరీ వైజ్ హైదరాబాద్. ఈరోజు పార్టీలో చేరడానికి వచ్చారు ఆయన. ఫిరోజ్ ఖాన్ గారు కూడా వస్తుంటే ఇది భగ్నం అయిపోయిందని రాలే. పార్టీలో చేరడానికి 200 మంది. ఇంకా లోపల చాలామంది ఉన్నారు. కిరణ్ ఉన్నాడు, క్వీన్ ఉంది, మమత ఉంది. అడగండి. 10 మంది డాక్టర్లు నర్సులు వచ్చి నాకు ఎక్కించడానికి. జగన్నాథ్ గారు చాలా మంచివారు, లెటర్ ఇచ్చాను, బీ కేర్ఫుల్ అని వార్నింగ్ ఇచ్చాను ఆ నర్సుకి. ఏయ్ డాక్టర్స్, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నన్ను టచ్ చేస్తే పగిలిపోద్దు కొడుకుని. నాకు మందు, నేను మందు వాడను, అది నా ఇష్టం. నా వయసు 60 సంవత్సరాలు. మీరెవరు నన్ను ఫోర్స్ చేయడానికి? నా ప్రాణం పోతే నేనే బాధ్యుడినని రాసి ఇచ్చా. వాళ్ళు మందు ఇస్తే వాళ్ళు ఇంకేదో లిక్విడ్లు ఇస్తున్నారు, నేను తాగనన్నా. నేనే బయట నుంచి కిరణ్ వెళ్ళి టీ తీసుకొచ్చాడు, తాగాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోవాలి ఆయన మోదీ అదానీ తొత్తు కాదని. లేదా నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే, అవసరమైతే ఎవరితోనైనా పొత్తులు పెట్టుకున్నాను అంటే పులివెందుల్లో కూడా ఆయన గెలవడు. వై నాట్ 175 అంటున్నారు కదా, ఒక్క సీటు ఎమ్మెల్యే గెలకుండా చేసేస్తా, 25 MPలకు డిపాజిట్ రాకుండా చేసేస్తా. ఇంకా నోరెప్పను. నేను స్టార్ట్ చేశానా యుద్ధం మీ నాన్నగారితో 2005 జూన్ 8 స్టార్ట్ అయింది, 2009 సెప్టెంబర్ 2 ముగిసింది. అది ఎలా ముగిసిందో మీకు బాగా తెలుసు. యుద్ధము యహోవాదే. నేను దేవుడు పంపగా వచ్చిన దూతను. రాజకీయ నాయకులు 100,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే 1,000 కోట్లు 100,000 కోట్లు సంపాదించడానికి. నేను 5,00,000 కోట్లు దానం చేశాను, ఇంకొక 50,00,000 కోట్లు దానం చేయగలను. ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. కనుకే 2 రాష్ట్రాల ప్రజలు ప్రజాశాంతి పార్టీలో 60-70% నన్ను నాయకుడిగా కోరుకుంటున్నారు. 7569441275 గ్రూపులు పెట్టి జాయిన్ అయిపోండి. విశాఖపట్నం 6 MLA నియోజకవర్గం MP అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఇక్కడ MVV సత్యనారాయణ 3 నెలల క్రిందట ఆ సంగతి విని నేను మరి పోటీ చేయనని ఆయన విత్డ్రా చేసుకున్నాడు. భరత్ అట ఎవరో నాకు తెలీదు. టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తాత ఏదో MP అట, ఆయన పేరు నాకు తెలీదు. పోటీ చేయమంటే పాల్ గారు పోటీ చేస్తే నేను చెయ్యను అని ఆయన విత్డ్రా చేసుకుంటున్నారు. ఎందుకంటే 4 లక్షల క్రైస్తవులు నన్ను కోరుకుంటున్నారు, 2 లక్షల స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కుటుంబాలు, 44,000 కుటుంబాలు నన్ను కోరుకుంటున్నారు. నేను లోకల్, ఇప్పుడున్న MPలందరూ నాన్ లోకల్ గనుక BC నన్ను లోకల్లోని ఇక్కడ పుట్టి పెరిగి అభివృద్ధి చేశాను కనుక నన్ను కోరుకుంటున్నారు. నాన్ లోకల్ వద్దు అంటున్నారు. ఈ 40 సంవత్సరాల నుంచి లోకల్లోని ఎన్నుకోలేదు కనుక ప్రజలకు బుద్ధి వచ్చింది. ఇప్పుడు 4, నేను అభివృద్ధి కార్యక్రమాలు 100,000 మందికి ఈ విశాఖపట్నం విజయనగరం, ఇప్పుడే వచ్చారు కదా మీడియా రిపోర్టర్ అయోధ్యరామ్ గారితో చెప్పారు మా అమ్మకి మీరు పెన్షన్లు పంచారని. నిన్న లేడీ ఎవరని అడిగాను మీ ముందు, మీడియా వారితో అలా మాట్లాడొద్దు అని. ఆవిడే, సార్ నేను మీ విడోని 25 సంవత్సరాల నుంచి నాకు మీరు విడో పెన్షన్లు పంపుతున్నారు, ఇప్పుడు పంపలేదు, వాళ్ళు పీస్ మిషన్ క్యాన్సిల్ చేసిన మాట్లాడిందట. వద్దమ్మా అలా మీడియా మిత్రులతో మీరు మాట్లాడకూడదు, నేను మాట్లాడతాను, ఏదైనా ఉంటానంట. ఇది 5వది ఏంటంటే, నేనైతే స్టీల్ ప్లాంట్ ఒకవేళ వాళ్ళు అమ్మేశారు, అమ్మేసినా తిరిగి తీసుకునే సత్తా ఉంది. నేను MP అయితే
250 నుంచి 300 ఎంపీలు నాకు మద్దతు ఇస్తారు. అసలు బీజేపీయే సెంటర్లో ఉండదు. అందుకని మోదీ గారు అదాని అన్ని గారు అన్న తొత్తుని దోచుకునే దొంగనే గజ దొంగనే అదానీజీ సుండ్రైనా మేర బాత్ తెరకు మాలూమ్ నయ్య పూచో అంబానీసే పూచ్లో కైసా ఉన్కో పితాజీకో మే హీలింగ్ కియా 2000 పైలే స్పిరిచువల్ హీలింగ్ జగత్ గురు క్యూ మేరా పాస్ ఆ రహా హై జగత్ గురు స్వామి శంకరాచార్య నవంబర్ మే మర్ గయా 100 సాల్ మే 2005 సే మేరా పాస్ ఆయా థా జగత్ గురు ఏకియే ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ జీ సే మోదీ జీ తక్ అద్వానీ జీ తక్ ఉన్కో పాద పూజా కర్ రహా హై దో పీఠా కా అధిపతి చార్ పీఠా మే वो मेरा ब्लेसिंग लेने के लिए एक बार नहीं दो बार नहीं हर एक बार आया था. मैं मेरा ब्लेसिंग चाहिए स्टील प्लांट को छोड़ दो. ईश्वर का अभिशाप चाहिए मेरा द्वार तू स्टील प्लांट लो. तेरा परिवार नहीं जीतेगा क्योंकि 200,000 परिवार इधर मर रहा है. आपको पैसा चाहिए इन्वेस्टमेंट चाहिए. 2700 बिलियनर में 200 बिलियनर को बोलेगा एक एक बिलियन डॉलर दो. 16,00,000 करोड़ इन्वेस्टमेंट में करवाएंगे. मेरा स्टील प्लांट को छोड़ दो. नीक डबल कावालंटे नेनु इप्पिस्ता अदानी जगत गुरु स्वामी शंकराचार्य नडुगु 18 సంవత్సరాల నా దరికి ఎందుకు వచ్చేవారు 100 సంవత్సరాలు అయినదకన నా ఆశీస్సులు కావాలా స్టీల్ ప్లాంట్ నొదిలే నీకు ఇన్వెస్ట్మెంట్ కావాలా ఇప్పిస్తా. 200,000 కుటుంబ 200,000 మంది ప్రాణాలు నువ్వు దోచుకుంటే నీ ప్రాణాన్ని దేవుడు దోచుకుంటాడు. థ్యాంక్ యూ. నేను తెలంగాణలో నాదంతా స్టేబుల్గా ఉండదు. పవన్ కళ్యాణ్ అన్స్టేబుల్గా ఉండదు. 10 పార్టీలు మారడం నేను పార్టీ పెట్టింది అవినీతి పరులను ఓడించడానికి. ఈరోజు కూడా పవన్ తమ్ముడు మన పార్టీలో చేరితే లేదా పొత్తులు పెట్టుకుంటే టీడీపీ వాళ్ళు 15 ఇస్తున్నారు. మేము తీసుకోము కుక్కల దగ్గర బిస్కెట్లు అన్నాడు. ఇప్పుడే 15 తీసుకుంటున్నాడు. బీజేపీకి 15 పవన్కి 15 175లో 145 టీడీపీ ఎందుకురా తమ్ముడు పవన్ నేను 30 సీట్లు ఇస్తాను గెలిపించే బాధ్యత నాది. నీ ఓట్ బ్యాంక్ లేదని రుజువు అయిపోయింది కదా మొన్న. సిపిఐ సిపిఎం బిఎస్పీ జేడీ నువ్వు కలిస్తే 5 కలిస్తే 5-6% వచ్చింది. నిన్ను ప్యాకేజ్ స్టార్ని ఎందుకు అనిపించుకుంటావు వద్దు పవన్ తమ్ముడు రా 30 సీట్లు ఇచ్చి గెలిపిస్తా. నేను ఎలాగా తెలంగాణలో కంటెస్ట్ చేస్తున్నాను. 18 నెలల నుంచి తెలంగాణతో కేసీఆర్తో డీ కొంటున్నాను. అన్ని పోల్స్లో నేను కేసీఆర్ని లీడ్ చేస్తున్నాను డబల్. అది డబ్బులకి తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు అమ్ముడుకు పోకపోతే నేనే తెలంగాణ ముఖ్యమంత్రిని డిసెంబర్లో. వాళ్ళు అమ్ముడు పోతే ప్రజలే నష్టపోతారు. కేసీఆర్ 24 లక్షల కోట్లు దోపిడీ చేసుకున్నారని రేవంత్ రెడ్డి అందరూ ఆరోపిస్తున్నారు. మిగిలిన 6 లక్షల కోట్లు ఆంధ్రాకి రావాల్సింది. అప్పులు 5 లక్షల కోట్లు ధరణి పోట్లు 12 లక్షల కోట్లు. సో కనుక నువ్వు ఇక్కడ ఏమో నువ్వే ముఖ్యమంత్రి అవుతావేమో ప్రజాశాంతి పార్టీ తరపుని. నీకు చిత్తశుద్ధి ఉంటే రా, లేదా మీ అన్నయ్యలాగా బీజేపీలో నువ్వు మర్జి చేస్తావని అందరికీ తెలుసు. నెక్స్ట్ ఇయర్ నీకు డిపాజిట్లు రానప్పుడు జనసేనని జనసైనికులారా ఇప్పుడు అందరూ చేరిపోతున్నారు కదా. 200 మంది చేరిపోయారు ఈ 2 రోజులు. అందుకే దీక్ష భంగం చేశారు. నేను దీక్షను భంగం చేయలా. వాళ్ళు చేయించారు నెంబర్ 1. లాయర్లతో మాట్లాడాను నెంబర్ 2. కోర్మన్ పాలెం ఈరోజు ఉదయం వెళ్ళి వాళ్ళ దీక్షలో పాల్గొన్నాను నెంబర్ 3. మరలా నేను ఇక్కడ వైజాగ్లోనే ఉన్నాను అని రుజువు చేసుకోవడానికి మరల మీ దగ్గరికి వచ్చాను నెంబర్ 4. ఇవాళ సాయంత్రం 7 నుంచి 8 వరకు మా కమిటీతో మీటింగ్ ఇక్కడే. 98 వార్డు లీడర్ల ఇన్ఛార్జ్లు 6 నియోజక నెంబర్ 5. మరల సెప్టెంబర్ 24 బహిరంగ సభ ప్రజాశాంతి పార్టీ తరపుని నేను పెడుతున్నాను విశాఖపట్నంలోనే. 25 రోజుల్లో మరలా 2 సార్లు వస్తాను. కానీ నా రోడ్ షో అంతా తెలంగాణ 79 నియోజకవర్గాలు నేను తిరగాలి కనుక 119లో. అది కంటిన్యూ అవుద్ది. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ కనుక ఇక్కడ ఇంకా 8-9 నెలలు టైం ఉంది కనుక
ఆల్రెడీ కమిటీలు జిల్లా నియోజకవర్గ మండల కమిటీలు చాలా మట్టుకు అయిపోయాయి గనుక ఇక్కడ తెలుగుదేశం మాకొద్దు వైసీపీ మాకొద్దని ప్రజలు కోరుకుంటున్నారు గనుక ఎందుకంటే చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి 5 లక్షల కోట్ల అప్పు చేశారు అప్పు తీర్చలేని పరిస్థితి కనుక ప్రజాశాంతి పార్టీ అయితే 175 గెలవచ్చు లేదా కనీసం 100 సీట్లు గెలవచ్చు అని మా అంచనా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో గెలిపించుకోవాలి అంటే మీ ఇష్టం దొంగలు దోచుకునే వాళ్ళు గజ దొంగలు అదానీలు అంబానీలు చంద్రబాబు నాయుడులు జగన్మోహన్ రెడ్డిలు ఈ ఎంఈవి సత్యనారాయణలు పురంధేశ్వర్లు ఈ పవన్ కళ్యాణ్లు ఆ బీజేపీ బి పార్టీలు అందరూ కావాలంటే మీ ఇష్టం ప్రజలారా మీరు నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటి నాకు 2 రాష్ట్రాలు ఒకటే నేను తెలంగాణని అభివృద్ధి చేయడానికి 81లో వెళ్ళాను ఇక్కడే పుట్టి నేను ఎక్కడ విశాఖపట్నం విజయనగరం దగ్గర మా తల్లిదండ్రులు ఎక్కడ పుట్టారో కేసీఆర్ గారి తల్లిదండ్రులు అక్కడే పుట్టారు ఆయనది బొబ్బిలి మాది విజయనగరం దారి సారిపల్లి 20 కిలోమీటర్లు ఆయన సీతానగరం కరెక్ట్ అదే బొబ్బిలి దగ్గర సీతానగరం నేనేటంటే ఆయన తెలంగాణ పాస్పోర్ట్లు అమ్మడానికి వెళ్ళాడు లేదా అక్కడ వ్యాపారం చేసుకోవడానికి పుట్టి పెరిగాడు కేటీఆర్ అన్నాడు అమెరికాలో పెరిగాడు చదువుకున్నాడు కేటీఆర్కి 1569 అమరవీరులకి సంబంధమే లేదు గద్దరండి ప్రొఫెసర్ జయశంకర్ ప్రొఫెసర్ కోదండ్రామ్ ఎప్పటి నుంచో నా ఫాలోవర్స్ జై తెలంగాణ జై ఆంధ్ర అన్నాను ఎందుకు 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని అక్కడేమో కేసీఆర్ కాంగ్రెస్ తినేసింది తెలంగాణ అని ఇక్కడేమో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి టీడీపీ వైసీపీ మింగేసింది దీనికి ప్రధాన కారణం మోదీ ఈ 4 మోదీ తొత్తులు అయిపోయారు మంచి ప్రశ్న మీ పేరండి మీ పేరండి శ్రీనివాసరావు మంచి ప్రశ్న ఇక్కడ రైల్వే జోన్ ఇస్తానని మోదీ ఇచ్చాడా ఎలా నమ్ముతాం స్పెషల్ స్టేటస్ ఇస్తానని మోదీ ఇచ్చాడా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చాడా స్మార్ట్ సిటీలు కట్టాడా క్యాపిటల్ కట్టాడా కనీసం మన దగ్గర 2 లక్షల కోట్లు తీసుకున్న మోదీ గుజరాత్ పంపించేశాడు కానీ ఆ ట్యాక్స్ డబ్బులు తిరిగి ఇచ్చాడా పోలవరం ప్రాజెక్టు కట్టాడా మోదీ తొత్తులు అయ్యారు ఈ ముగ్గురు ఇప్పుడున్న వాళ్ళను అందుకే ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తున్నారు జగన్ని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని నన్ను ఎందుకు కోరుకుంటున్నారు నేను మోదీని వ్యతిరేకిస్తున్నాను ఎక్స్పోజ్ చేస్తున్నాను మోదీ నా దగ్గరికి వస్తున్నాను నేనున్న హోటల్కి లాస్ట్ ఇయర్ వచ్చాడు నాకు ప్యాకేజీలు ఇచ్చాడు సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చాడు ఇవన్నీ మీకు తెలుసు ఆయన గురువు గారే ఇక ఇక్కడికి వచ్చారు కదా మీరందరూ ఉంటుంది మీడియా రూపాల గారు మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ రూపాల మోదీ గురువు గారు అమిత్ షా గురువు గారు ఐ డోంట్ కేర్ ఐ డోంట్ టేక్ ఎనీ ఆఫర్ ఫ్రమ్ మోదీజీ సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ దే హావ్ గివెన్ ఎంపీ పోస్ట్ దే హావ్ గివెన్ ఎనీథింగ్ దే హావ్ గివెన్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ బీజేపీ ఐ వాంట్ బీజేపీ ముక్త్ దేశ్ ఆర్ఎస్ఎస్ ముక్త్ దేశ్ యునైటెడ్ ఫ్రంట్ అగెన్స్ట్ మోదీ ఐ హావ్ రిటన్ ఎ బుక్ సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ 41 రీజన్స్ వై మోదీ షుడ్ బి డిఫీటెడ్ అదానీ ఎవరో కాదు మోదీయే మోదీ మిత్రుడే అదానీ ఆయన కొరకు ఇవన్నీ చేస్తున్నారు ప్రాణహాని ఉందని అందరికీ తెలుసు కాల్సా మిమ్మల్ని మీడియా మిత్రులు రమ్మన్నాను వాళ్ళ నైట్ ఒక్కరుంటే మీరే చూద్దరు అమర నిరాహార దీక్ష చేసిన రాత్రి అంతా ఎంతమంది వచ్చారో 25 మంది గ్రూపులు రావడం కార్ నెంబర్లు తీసుకోవడం అందరికీ తెలిసిందే మా 25 మంది 10 మంది బౌన్సర్లు పడుకోలే జ్యోతి మమత క్యువెన్సీ పడుకోలే కిరణ్ పడుకోలే ఎవరు పడుకోలే మా స్టాఫ్ అంతా కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళలేదు రాత్రి అంతా అక్కడే ఉన్నా 4:15 పడుకున్నా 7 గంటలకు మన శివశంకర్ గారు వచ్చి నన్ను లేపేశారు అక్కడే ఉన్నా ప్రాణం పోయినా పర్వాలేదని నన్ను ఎన్కౌంటర్ చేస్తే లాభం కాదు నన్ను చంపితే అందరికీ లాభమే 1 మోదీని ఎదిరించుకునేవాడు లేడు 2 మోదీ తొత్తులందరూ 1 లక్ష కోట్లు దోచుకుంటారు కేసీఆర్ జగన్ చంద్రబాబు నాయుడు పవన్కి
సెంట్రల్ మినిస్టర్ ఇస్తారు ఒక 5-10% ఓటు బ్యాంక్ వస్తే బీజేపీలో విలీనం చేస్తాడు వచ్చే సంవత్సరం. అందరూ లాభస్తులే, అందరూ నో దోహులే. నా ప్రాణం పోతే నెంబర్ 1 మోదీ, నెంబర్ 2 చంద్రబాబు నాయుడు, నెంబర్ 3 జగన్, నెంబర్ 4 కేసీఆర్, నెంబర్ 5 పవన్ కళ్యాణ్. క్రేజీ ఫ్యాన్స్ బాధ్యులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. నా ప్రాణం పోతే మా ఐఏఎస్ ఐపీఎస్ లీడ్ చేసుకుంటూ 7569-44-1275కి గ్రూపులు చేర్చియండి. వీలైతే ఇక్కడ రేపు కూడా ఇక్కడే ఉంటాను కాబట్టి మా లాయర్లు అన్నీ చూస్తున్నారు. జగన్ గారు స్పందించిన దాన్ని బట్టి నేను యాక్షన్ తీసుకుంటా. ఆయన సస్పెండ్ చేస్తే ఈ పోలీసుల్ని నేను ఏ యాక్షన్ తీసుకోను. ఆయన సస్పెండ్ చేయకపోతే తగిన చర్యలు నేను తీసుకుంటాను.